మార్గదర్శి చిట్ ఫండ్స్ లో రోజు రోజుకు సమస్యల వలయంలో ఇరుక్కుపోతున్నది. మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం చందాదారులకు 2,000 కోట్లకు పైగా మార్గదర్శి బకాయి పడింది. తమ డబ్బు గురించి ఆందోళనలో వారు మార్గదర్శి కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్లు, మేనేజర్లు వారికి నచ్చజెబుతున్నట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. సమస్యలు ఎదుర్కొంటున్న 50,000 మంది చందాదారుల ప్రయోజనాలను పరిరక్షించడానికి తాము రంగంలో దిగమని ఆంధ్రప్రదేశ్ అధికారులు చెబుతున్నారు. తాము ముందస్తు చూపుతో మార్గదర్శి ఆస్తులను జప్తు చేయకపోతే అగ్రిగోల్డ్ చందాదారుల మాదిరిగానే మార్గదర్శి చందాదారుల సమస్యలు ఎదుర్కొంటారన్నది వారి వాదన. ఇప్పటికే సిఐడి 1,000 కోట్లకు పైగా విలువ చేసే ఆస్తులను అటాచ్ చేసింది. డిఫాల్ట్ చందాదారుల ముసుగులో మార్గదర్శి చిట్ ఫండ్స్ యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతున్నట్లు స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ సిఐడి అధికారుల సోదాల్లో బయటపడిందని మీడియా కథనం. ఒక చందాదారుడు 1 నెల చందా చెల్లించక 8 నెలల చందాలు చెల్లించకపోతే ఆయన లేక ఆమె డిఫాల్టర్ అవుతారు. ఎటువంటి డిఫాల్ట్ చందాదారులను చిట్టిపాట్లకు అనుమతించకూడదు. కానీ 9 నెలల తర్వాత డిఫాల్ట్ చందాదారు నుంచి బకాయి పడిన 8 నెలల చందాలకు చెక్కులు తీసుకున్నట్లుగా చూపిస్తున్నారు. ఆ చందాదారుని చిట్టిపాటకు అనుమతిస్తున్నారు. ఆ చిట్టిపాట ఆ చందాదారునికి వచ్చేటట్టుగా చేస్తున్నారు. కానీ అసలు విషయం ఏమిటంటే, అసలు ఇక్కడ డిఫాల్ట్ చందాదారుని పేరిట మార్గదర్శి చిట్ ఫండ్సే ఈ దందా నడుపుతోందని అధికారులు చెబుతున్నారు. ఎందుకంటే ఆ చందాదారుడు ఇచ్చినట్టు చూపిస్తున్న చెక్కులను ఎన్కాష్మెంట్ కోసం ఏ బ్యాంకులోనూ జమ చేయటం లేదు. అంటే చెక్కులు ఇచ్చినట్లు చూపడం, చిట్టిపాటకు అనుమతించడం అంతా బోగస్ అని సిఐడి సోదాల్లో వెల్లడైంది. డిఫాల్ట్ చందాదారులను అనుమతించడంతో సక్రమంగా చందాలు చెల్లించే చందాదారులు డివిడెండ్ నష్టపోతున్నారు. ఏపీలోని 37 బ్రాంచీల పరిధిలో మార్గదర్శి చిట్ ఫండ్స్కు 2022 నవంబర్ నాటికి 100,000 మంది చందాదారులు ఉండేవారు. మార్గదర్శి అక్రమాలు బయటపడటంతో ఆ తర్వాత కొన్ని చిట్టీలు కొత్త చిట్టీలు వేసేందుకు ఎవరూ ముందుకు రావటం లేదు. దీంతో 20,000 మంది చందాదారులు నిలిచిపోయారు. పాత చందాదారులు 100,000 మందిలో దాదాపు 50,000 మంది చిట్టీల కాల పరిమితి ముగిసింది. మిగిలిన 50,000 మంది చందాదారుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. కేంద్ర చిట్ ఫండ్స్ చట్టం 1982 ప్రకారం చందాదారుల సొమ్మును ఇతర వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టకూడదు. చందాదారులు చెల్లించే చిట్టీ సొమ్మును సంబంధిత బ్రాంచ్ పరిధిలోని జాతీయ బ్యాంకులో డిపాజిట్ చేయాలి. చిట్ ఫండ్ సంస్థ ఏ కారణంతోనైనా ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతే చందాదారులు నష్టపోకుండా ఈ నిబంధనలను విధించారు. ఎందుకంటే అక్రమంగా పెట్టిన పెట్టుబడులు వెంటనే వెనక్కి తేవడం సాధ్యం కాదు. కానీ ఈ 2 నిబంధనలను రామోజీరావు ఏనాడు పట్టించుకోలేదు. మార్గదర్శి చిట్ ఫండ్ చందాదారులు చెల్లించిన సొమ్మును మ్యూచువల్ ఫండ్స్లో తమ కుటుంబ సభ్యుల పేరిట పెట్టుబడిగా పెట్టారు. ఆంధ్రప్రదేశ్ అధికారులు మాదిరిగానే తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో మార్గదర్శి బ్రాంచీలపై ఆయా రాష్ట్రాల అధికారులు సోదాలు నిర్వహిస్తే మార్గదర్శి మరింత కష్టాల్లో కూరుకుపోతుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో 9 నెలలుగా చిట్టిపాటల మొత్తం చెల్లించకపోవడంతో పెద్ద సంఖ్యలో చందాదారులు మార్గదర్శి చిట్ ఫండ్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. వారితో పాటు మార్గదర్శి చిట్ ఫండ్స్లో రసీదు రూపంలో డిపాజిట్లు చేసిన వారు కూడా తమ సొమ్ము కోసం ప్రాధాయపడుతున్నారు. నిబంధనల ప్రకారం 3 షూరిటీలు చూపించిన వారు ప్రభుత్వ ఉద్యోగులు అయినా సరే ఏవేవో కొర్రీలు వేస్తూ డబ్బులు ఇచ్చేందుకు తిరస్కరిస్తున్నారంటూ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో మార్గదర్శి చిట్ ఫండ్కు 37 బ్రాంచీలు ఉన్నాయి. బ్రాంచీకి సగటున 35 మంది చొప్పున చందాదారులకు చిట్టీల మొత్తం బకాయి పడిందని మీడియా కథనాలు. అంటే దాదాపు 1,300 మంది చందాదారులకు 9 నెలలుగా ప్రైజ్ మనీ చెల్లించటం లేదు. నెలకు 260 కోట్ల టర్న్ ఓవర్ ఉండే మార్గదర్శి అందులో 80 కోట్లు డివిడెండ్గా చెల్లించాల్సి ఉంది. 180 కోట్ల వరకు చిట్టీల పాటలు ప్రైజ్ మనీగా ఇవ్వాల్సి ఉంటుంది. 2022 నవంబర్ నుంచి ఆ ప్రైజ్ మనీ మొత్తం సక్రమంగా చెల్లించకపోవడంతో బకాయిలు పేరుకుపోయాయి. ఆ ప్రకారం 9 నెలలకు 1,620 కోట్ల వరకు బకాయిలు పేరుకుపోయాయని సిఐడి అధికారులు గుర్తించినట్లు చెబుతున్నారు. అలాగే ఇంకా డిపాజిటర్దారుల రసీదుల రూపంలో డిపాజిట్లు తీసుకుని దాని మీద వడ్డీలతో కలిసి మొత్తం 2,000 కోట్లకు పైగా మీడియా మార్గదర్శి చెల్లించాల్సి ఉంటుందని మీడియా కథనాలు. ఈ కథనాలలో వాస్తవాలుంటే చాలా ఆందోళనకరమైన పరిస్థితి. ఆ విషయాన్ని చందాదారులు, ముఖ్యంగా సబ్స్క్రైబర్స్ గుర్తించాల్సి ఉంటుంది. అలాగే ప్రభుత్వము నిబంధనలను అమలు చేయటానికి ప్రయత్నిస్తుంటే కోర్టులు కానీ ఇతర వ్యవస్థలు కానీ అడ్డుకోవటము
గురించి కూడా ప్రజలు చాలా తీవ్రాతి తీవ్రంగా చర్చించుకుంటున్నారు. ప్రజల దృష్టి దీని మీద పడింది అన్న విషయాన్ని అన్ని వ్యవస్థలు గుర్తించడం మంచిది.